సందర్భాలు అయితే ఈ వీక్ అవుతున్నది ఎవరు చెప్పట్లేదు జగనన్న దాకా వెళ్ళట్లేదు ఆ అది నేను ధైర్యం చేసి ఒక 3 రోజులుగా 4 రోజులుగా ఎలా చెప్తే దీని పాజిటివ్ గా తీసుకుంటారు ఒకవేళ ఇప్పటికే నన్నేమి వైఎస్ఆర్సీపీ అమ్మాయిగా ఎవరు నన్ను ధృవీకరించలేదు ఎవరు కూడా పబ్లిక్ లోకి వచ్చి నాకు కండువా వేసి షీ ఇస్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి చెప్పలేదు అది ఎందుకు జరగట్లేదు అనేది నాకు కూడా తెలియదు బేసిక్ గా నన్ను అడుగుతూ ఉంటారు నా వెనకల జగనన్న ఉన్నారు నా వెనకల జగనన్న ఫ్యాన్స్ ఉన్నారు అలాగా ఇలాగా అంటారు అయితే జగనన్న ఫ్యాన్స్ ఉండటం మాట వాస్తవమే ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నాకు వైఎస్ఆర్సీపీ నుంచి సపోర్టర్స్ ఉన్నారు కానీ నేను కోల్పోయింది ఏంటో తెలుసా నేను ఒక యూట్యూబర్ గా ఉండి అటు టీడీపీ ఫ్యాన్స్ ని ఇటు జనసేన ఫ్యాన్స్ ని అందర్నీ ఒక యూట్యూబర్ గా నేను కోల్పోయాను కానీ వైఎస్ఆర్సీపీ లో సపోర్ట్ చేస్తున్నందుకు కేవలం వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ తో మాత్రమే నేను మిగిలిపోయాను సో ఇంకొకటి ఏంటంటే ఒక యూట్యూబర్ గా ఉంటే అన్ని రకాల మంది ఫ్యాన్స్ మనకు దొరుకుతారు కానీ ఒక సైడ్ వెళ్ళిపోయినప్పుడు మనం 75% పీపుల్ ని మనం లూజ్ అవ్వాలి అలా నేను సిద్ధమైపోయి నా ఇష్టానికి నేను ఒక సైడ్ తీసుకుని నేను ఐ లాస్ట్ 75% ఆఫ్ పీపుల్ సో ఇప్పుడు నేను ఇలా వచ్చినందుకు నేను ఏమైనా బెనిఫిట్ పొందానా అని అంటే నేను ఏ బెనిఫిట్ పొందలేదు నేను పార్టీ పరంగా కూడా నేను ఏ పదవి తీసుకోలేదు అలా అని పార్టీ నన్ను ఎక్కడ కూడా ఈ పిల్ల మా పిల్ల అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి నన్ను ఏమి ఒక అప్రిసియేషన్ గాని రికగ్నైజేషన్ గాని ఇప్పుడు మొన్న వైఎస్ఆర్సీపీ అవార్డ్స్ ఇచ్చారు అదంతా ఏంటి రికగ్నైజేషన్స్ అలాగే ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారు వాళ్ళ సపోర్టర్స్ కి మహాసేన రాజేష్ కి తీసుకెళ్లి ఒక పెద్ద పొజిషన్ ఇచ్చారు ఆయన స్వాతిరెడ్డి అనే అమ్మాయి స్వాతిరెడ్డి ఆ అమ్మాయి జగనన్న వైఫ్ ని తిట్టింది అలాగే ఇదేంటి జగనన్నని విచ్చలవిడిగా బూతులు తిట్టింది అలాగే వైఎస్ఆర్సీపీ లో ఉన్న వాళ్ళందరూ మీరు కొజ్జాలని మాట్లాడింది డైరెక్ట్ గా ఇలా మాట్లాడిన ఆ అమ్మాయిని ఇదేంటి సైబర్ క్రైమ్ లో ఏదో చిన్న కేసు పెట్టినందుకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అమ్మాయిని ఏదో కొంచెం ట్రోల్ చేసినందుకు ఆ అమ్మాయికి చంద్రబాబు నాయుడు వెళ్ళి సపోర్ట్ చేశాడు దట్ ఈస్ కాల్డ్ టీడీపీ సో అరే ఐటీడీపీ మిమ్మల్ని ఈరోజు పొగడ్డానికి వచ్చాను మీరు నా మీద ఏ మాత్రం ఈ లైవ్ ని డౌన్ చేయకండి ఎందుకంటే మీరు ఇప్పటి వరకు నేను చేసిన లైవ్లు కావచ్చు నా హ్యాష్ ట్యాగ్ శ్రీరెడ్డి కావచ్చు మీరు చాలా విజయవంతంగా డౌన్ చేశారు సో ఐ లాస్ట్ మై లైవ్లీహుడ్ అండి క్లియర్లీ ఇప్పుడు జగనన్నకి ఇది వెళ్ళాలి ఎందుకంటే కింద లెవెల్లో ఉన్న కార్యకర్తలు గాని కింద లెవెల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సోల్జర్స్ కి గాని ఏమాత్రం సపోర్ట్ దొరుకుతుంది వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారు అనేది ఆయనకు కూడా తెలియాలి